संगारेड्डी जिल्ला प्रभुत्वास्पत्रिलो उद्रिक्तत चोटु चेसुकुंदी। 13 రోజులుగా డెడ్ బాడీ ప్రభుత్వాస్పత్రిలోనే ఉండిపోయింది। దీనికి పోలీసులు వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళనకు దిగారు మృతుడి బంధువులు। హాస్పిటల్ నుంచి డెడ్ బాడీ తీసుకెళ్ళేందుకు నిరాకరించారు। తమకు న్యాయం చేయాలని జిల్లా ఆసుపత్రిలో ధర్నాకు దిగారు। గత నెల 18న సుల్తాన్పూర్ రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గాయపడ్డాడు। సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 23వ తేదీన మృతి చెందాడు। అయితే చనిపోయిన వెంటనే సంగారెడ్డి టౌన్ పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆసుపత్రి సిబ్బంది। అయినా పోలీసులు రెస్పాండ్ కాలేదని చెప్తున్నారు। కొన్ని రోజుల తర్వాత డెడ్ బాడీ నుంచి వాసన రావడంతో మరోసారి పుల్కల్ పోలీసులకు ఫోన్ చేశారు। చివరికి మృతుడి ఆధార్ కార్డ్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు। ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి 30 లక్షలు లాభం సంపాదిస్తున్నారు। మీరు చేయాలనుకుంటున్నారా? ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి। మృతుడు శ్రీనివాస్ సినీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు। నెలకు ఒకసారి ఇంటికి వస్తుంటాడని చెప్తున్నారు కుటుంబ సభ్యులు। గత నెల 18న ఇంటి నుంచి బయలుదేరారని ఇప్పుడు చనిపోయారని పోలీసులు సమాచారం ఇచ్చారని కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు। సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది। 13 రోజులుగా డెడ్ బాడీ ప్రభుత్వాస్పత్రిలోనే ఉండిపోయింది। దీనికి పోలీసులు వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళనకు దిగారు మృతుడి బంధువులు। హాస్పిటల్ నుంచి డెడ్ బాడీ తీసుకెళ్లేందుకు నిరాకరించారు। తమకు న్యాయం చేయాలని జిల్లా ఆసుపత్రిలో ధర్నాకు దిగారు। ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి 30 లక్షలు లాభం సంపాదిస్తున్నారు। మీరు చేయాలనుకుంటున్నారా? ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి।